డబుల్ బెడ్రూమ్లు వెంటనే మంజూరు చేయాలని బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం ర్యాలీ. బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి భూమి లేని వారికి సొంత ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని వాగ్దానం చేసి పేద ప్రజలకు హామీ ఇచ్చారు. హామీలో భాగంగా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ పథకం పేద ప్రజల పట్ల మండలంలోని పేదలు ఈ పథకానికి నోచుకోకపోవటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కలెక్టర్ పేద ప్రజల పట్ల మానవతా కోణంలో ఆలోచించి ఇల్లు లేని వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ పథకం మంజూరు చేయాలని తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ను అధికారులను కోరుతున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పేద ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమ సిపిఎం జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, నాయకులు అక్కినపల్లి రాజయ్య, రామంచ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేసి వెంటనే ప్రారంభోత్సవాలు చేయాలనేది మేము సిపిఎం జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున బోయినపల్లి మండల ప్రజలను పోగు చేసి ఉద్యమం చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధించుకుంటామనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది.